ఈ కథ పేరు బంగారు కలలు నీ సన్నటి వేళ్ళు కీబోర్డు మీద ఉంటే మెరుపు తీగలు డ్యాన్స్ చేసినట్లుంటుంది తెలుసా అది చూస్తూ నా పని మర్చిపోయి తిట్లు తింటున్నాను నీ మూలంగానే నవ్వుతూ చెప్పాడు జై సమీర చిన్నగా నవ్వింది కానీ బదులు చెప్పలేదు ఆఫీస్ క్యాంటీన్లో ఇద్దరు ఓ మూల ఉన్న టేబుల్ ముందు కూర్చున్నారు సమీర ఇంటి నుంచి తెచ్చుకున్న బాక్స్లోని పులిహోర తింటుంటే జై క్యాంటీన్లో బిర్యానీ తెచ్చుకున్నాడు మీరా రెండు నెలల్లో నా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది తర్వాత నన్ను స్వీడన్ పంపుతానని మా బాస్ ప్రామిస్ చేశాడు అప్పుడు మీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం నాకు నువ్వు నేను ఆ గోల్డెన్ డేస్ కోసం ఎదురు చూస్తున్నాను జై ఉద్విగ్నంగా చెప్పాడు మీ పేరెంట్స్ సంగతి ఏంటి సమీర పులిహోరలో నెండి మిరపకాయని బాక్స్ మూతలో వేస్తూ అడిగింది వాళ్ళు నేను పెళ్లి చేసుకుంటే చాలానే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఒప్పుకుంటారు ఓ నిమిషం ఆగి అడిగాడు జై రేపు నా బర్త్డే సాటర్డే వచ్చింది బయటికి వెళ్దామా అమ్మతో నో ప్రాబ్లం జై కానీ మా నాన్నంటే మా నాన్నకి ఏం చెప్పాలో తెలియటం లేదు అమ్మకు కూడా నాన్నంటే చచ్చేంత భయం నాకు రికమెండ్ చేయలేదు సమీర సందిగ్ధంగా చెప్పింది ఏదో ఒకటి చెప్పు మీరా ప్లీజ్ మనిద్దరం రేపు ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాం నీకు కుదరకపోతే అసలు సెలబ్రేట్ చేసుకోను జై నిరాశగా చెప్పాడు అతనికి తన మీద గల ప్రేమకి సమీరకి సంతోషంగా అనిపించింది వస్తాను జై నాన్నకి ఏదో అబద్ధం చెప్పి తప్పకుండా వస్తాను చెప్పింది అమ్మా రేపు ఒక ఫ్రెండ్ బర్త్డే సాయంత్రం డిన్నర్కి వెళ్ళాలి నాన్నకేమని చెప్పను ఆ సాయంత్రం అడిగింది సాయంత్రమా వచ్చేసరికి రాత్రి అవుతుందేమో పోనీ లంచ్కి పోకూడదు మాలతి ఇష్టంగా అడిగింది లేదమ్మా తను మధ్యాహ్నం వాళ్ళ పేరెంట్స్తో లంచ్కి వెళ్తుందిట అబద్ధం ఆడింది సరే నాన్నకి చెప్పి వెళ్ళు త్వరగా రా మరీ అర్ధరాత్రి చేయకు మాలతి ఒప్పుకుంది మర్నాటి సాయంత్రం కలయిక గురించి క్యాండిల్ లైట్ డిన్నర్ గురించి జైతో సగం రాత్రి దాకా మాట్లాడుతూనే ఉంది సమీర ఆ మాటల్లో భవిష్యత్తు గురించిన వారి కళలు కోరికలు భయాలు కూడా ఉన్నాయి వీకెండ్ అయినా పొద్దున్నే లేచావు ఏమిటి విశేషం డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని పేపర్ చదువుతున్న భాస్కర్ రావు అడిగాడు నాన్న సాయంత్రం మా ఆఫీస్ కొలీగ్ ఒక అమ్మాయి బర్త్డే పార్టీ వెళ్ళనా నైన్ కల్లా వచ్చేస్తాను సమీర తండ్రి ఎదురుగా కూర్చుని అడిగింది సాయంత్రం పార్టీ కోసం పొద్దున ఏడింటికి లేచావా భాస్కర్ ఆశ్చర్యంగా అడిగాడు కాదు నాన్న మెలకు వచ్చేసింది వెళ్ళమంటావా ఆశగా అడిగింది వెళ్ళు కానీ త్వరగా వచ్చాయి రోజులు బాగాలేదు సమీర తన ఆనందం మొహంలో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ కాఫీ కోసం వంటగదిలోకి వెళ్ళింది మధ్యాహ్నం బ్యూటీ పార్లర్కి వెళ్ళి మూడు గంటల తర్వాత తిరిగి వచ్చింది ఇంట్లో వాతావరణం వేడిగా ఉంది తల్లిదండ్రులు మళ్లీ ఎందుకో తీవ్రంగా వాదించుకుంటున్నారు ఓ నిమిషం బాధపడినా అది వాళ్లకు సర్వసాధారణం కాబట్టి నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయింది అద్దం ముందు నుంచుని ఫేషియల్ చేసిన మొహాన్ని చూసుకుని మురిసిపోయేప్పుడు హఠాత్తుగా గుర్తొచ్చింది తను ఏ డ్రెస్ వేసుకుని వెళ్ళాలి తన డ్రస్సులన్నీ చూసింది అన్నీ జై చూసేశాడు నిన్న ఆఫీస్ అయ్యాక కొత్త డ్రెస్ కొనుక్కోవాల్సింది అనుకుంది మంచం చివర కూర్చుని ఏం చేయాలా అని ఆలోచించింది అమ్మ చీర కట్టకు వెళ్తే ఆ ఆలోచన సమీరకి నచ్చింది అన్ని చీరలకి సరిపోయేలాంటి ప్రింటెడ్ బ్లౌజెస్ అరడజన్ దాకా ఉన్నాయి సమీరకి మెల్లగా బయటికి వచ్చి చూసింది తల్లి వంటగదిలో పని చేసుకుంటోంది తండ్రి డ్రాయింగ్ రూమ్లో టీవీ చూస్తున్నాడు అమ్మ మెల్లగా పిలిచింది ఏమిటి మాలతి వెనక్కి తిరిగి చూడకుండా అడిగింది నీ చీర కట్టుకోవచ్చా బీరువాలో చూసుకో ఏది నచ్చితే అది తీసుకో మాలతి చెప్పింది సమీరా చప్పుడు కాకుండా తల్లి బీరువా తలుపు తెరిచి నచ్చిన చీర కోసం వెతకసాగింది కింది అరలోని చీరలు చూస్తుంటే చేతికి గరగరలాడుతూ ఒక ఆగితం దొరికింది ఆసక్తిగా దాన్ని తీసి చూసింది పూర్వం తెల్లగా ఉండేదేమో కానీ ప్రస్తుతం గోధుమ రంగుకు తిరిగిన కాగితం అది తెలుగులో రాసి ఉన్న దాన్ని ఆసక్తిగా చదివింది ప్రియా కాలేజీలో నువ్వు నా వంక క్రీగంట కూడా చూడలేదు ఈ నిరాశోపాహతుడిని వా ప్రియా కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళేప్పుడు దూరమైన నువ్వు కనిపిస్తావనే చిన్న ఆశతో మీ ఇంటి మీదుగా వస్తే మీ రాంబాబు బాబాయ్ దుర్మార్గుడు అరుగు మీదే ఉంటాడు నా వంకే చూస్తూ సైకిల్ కొద్దిగా స్లో చేస్తే చాలు కోపంగా అరుస్తాడు నువ్వేమో సనజాజి మొగ్గలు కోసే నెపంతో జాజపందిరి కిందకి చేరతావు నీ కుసుమ కోమలమైన వేళ్ళు జాజి మొగ్గలను వెతికి తుంచుతుంటే నీ కళ్ళేమో గోడమించి రోడ్డు మీదకి చూస్తుంటాయి మా మంచి కళ్ళు మోసం చేయువు నన్ను చూడగానే ఆనందంతో చిన్నవవుతాయి అసంకల్పితంగా వేళ్ళు కోస్తాయి చిరునవ్వుకు చిహ్నంగా బుగ్గ మీద చిన్న సొట్ట పడుతుంది జన్మ ధైన్యమైందనుకుని సైకిల్ వేగంగా తొక్కుకుంటూ వెళ్ళిపోతాను ఇంకెంతకాలం మాలా ఇంకో ఏడాదిలో నా బీకాం పూర్తవుతుంది బ్యాంకులో ఉద్యోగం సంపాదిస్తాను అరుగు మీద రాంబాబు బాబాయ్ నిర్లక్ష్యంగా చూసుకుంటూ మీ ఇంట్లోకి నిర్భయంగా వస్తాను మీ నాన్నతో మాట్లాడి ఒప్పిస్తాను ఆ తర్వాత మనకన్నీ పౌర్ణమి రోజులే మల్లెలు జాజుల రాత్రులే నా మాలతి ఆ బంగారు రోజుల గురించి తలుచుకుంటూ ఉంటే రోజుకు మరీ ఇరవై నాలుగు గంటలేంటి నాలుగు గంటలే ఉండొచ్చుగా అని అనిపిస్తోంది నువ్వు నేను కలిసి గడిపే మధుర సంవత్సరాల కోసం ఎదురు చూస్తూ నీ చూపులకు చిక్కిపోయిన భాస్కర్ కింద హృదయపు బొమ్మ సమీర నిత్యేష్ఠురాలయ్య ప్రేమలేఖ వంక చూస్తుండిపోయింది నీ వెతుకులాట ఇంకా పూర్తి కాలేదా అయినా పెద్దవాళ్ల చీరలు నీకేం బాగుంటాయిలే మాలతి గదిలోకి వస్తూ చెప్పింది ఉత్తరాన్ని చటుక్కుని యథాస్థానంలో పెట్టి సమీర లేచి బీరువా తలుపు వేస్తూ చెప్పింది అవునమ్మా ఏమీ నచ్చలేదు ఆమె దృష్టి తల్లి మొహం మీద పడింది కళ్ళు ఏడ్చినట్లుగా ఎర్రగా ఉబ్బి ఉన్నాయి ఎడమ చెంప మీద చేతి గుర్తులు స్పష్టంగా కనపడుతున్నాయి సమీర కలలో నడుస్తున్నట్లుగా తన గదిలోకి వెళ్ళిపోయింది తెప్పరిల్లాక అరగంట తర్వాత జైకి మెసేజ్ ఇచ్చింది నీ ప్రేమను అంగీకరించలేకపోతున్నాను సారీ తర్వాత తల్లితో చెప్పింది తలనొప్పిగా ఉందమ్మా పార్టీకి వెళ్ళడం లేదు నాకు అన్నం వండే